Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆలీని జగన్ అలా సెట్ చేస్తారట. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ కెమెడియన్గా ఆలీకి ఎంతో పేరుంది. ఆలీ సినిమాలో ఉంటే చాలు, జనాలు ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పదుల సంఖ్యలో హీరోగా కూడా చేసిన ఆలీ ఒక తరాన్ని అలా కూడా అలరించారు. ఇప్పుడు ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్లో షోని హోస్ట్ చేస్తున్నారు. మరోవైపు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తూనే రాజకీయాల పట్ల కూడా తన ఆసక్తిని చాటుకుంటున్నారు. ఆలీ జీవితాశయం మంత్రి కావాలని, ఆయన దానిని మనసులో ఎక్కడా దాచుకోకుండా చెప్పుకున్నారు కూడా. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరి జగన్ పార్టీ విజయానికి తనదైన తీరులో ప్రచారం చేసి పెట్టారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తిరిగి వైసీపీకి ప్లస్ అయ్యేలా చూశారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి మంచి పదవి ఇస్తారని అంతా ఆశించారు. ఆ మధ్యన పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయితే అందులో ఆలీకి ఒకటి అన్న మాట కూడా వైరల్ అయింది. కానీ అవేమీ జరగలేదు, ఆలీ ఆశ తీరలేదు. ఈలోగా 3 ఏళ్లకు వైసీపీ పాలన దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఆలీకి అందలం అందేనా అని ఆయన అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఆలీ వంటి సినిమా నటుడిని ఇండైరెక్ట్గా చట్టసభలకు ఎంపిక చేయకుండా ప్రత్యక్ష ఎన్నికల్లోనే నిలబెట్టి మరింతగా సేవలను వాడుకుంటారు అని అంటున్నారు. ఆలీది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. దాంతో ఆయనను వచ్చే ఎన్నికలలో రాజమండ్రి సిటీ నుంచి వైసీపీ తరఫున పోటీకి దించుతారని అంటున్నారు. ఇక్కడ చూస్తే టీడీపీ గట్టిగా ఉంది. టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు టీడీపీ విజయం సాధించింది. అందులో 4 సార్లు మాజీ మంత్రి గోరంట్ల బొచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఇక లేటెస్ట్గా 2019 ఎన్నికలలో కింజారపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే అయ్యారు. ఇక 3 సార్లు కాంగ్రెస్, 1 సారి టీడీపీ మద్దతుతో బీజేపీ ఇక్కడ గెలిచాయి. దాంతో టీడీపీకి కంచుకోట లాంటి సిటీ సీటుని కొట్టాలి అంటే ఆలీ సినీ గ్లామర్ అవసరమని వైసీపీ భావిస్తోందని టాక్. ఇక్కడ ప్రస్తుతం వైసీపీకి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు పెద్దగా దూకుడు చేయడం లేదు అని వైసీపీ భావిస్తోందట. దాంతో ఆలీ చట్టసభల్లో అడుగు పెట్టాలి అంటే మరో 7.5 ఏళ్ల పాటు వెయిట్ చేయక తప్పదా అన్న మాట కూడా ఫ్యాన్స్ నుంచి వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.